పాలమూరు ప్రాజెక్ట్ నీళ్లు త్వరలోనే రంగారెడ్డి జిల్లాకు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదని కానీ కోర్టు కేసుల వల్ల ఆలస్యమైందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లి పారిశ్రామికవాడలో వెల్స్పన్ అడ్వాన్స్డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్ను మంత్రి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా చందనవెల్లి అవతరించబోతోందని అన్నారు. భవిష్యత్ తరాలకు పరిశ్రమలే ఉపాధి అని పేర్కొన్నారు. గుజరాత్ నుంచి వచ్చి వెల్స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టడం గర్వంగా ఉందని కేటీఆర్ చెప్పారు. రాబోయే 5-6 ఏళ్లలో వెల్స్పన్ తెలంగాణలో 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలనుకోవడాన్ని మంత్రి స్వాగతించారు. పరిశ్రమలు ఎంత ఎక్కువగా వస్తే యువతకు అంత ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. స్థానిక మహిళలను భాగస్వాముల్ని చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్స్పన్ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమని కేటీఆర్ అన్నారు. ఒకసారి పోయి మనం విజ్ఞప్తి చేసి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఈ ప్రాంతంలో ఉన్న అనుకూలతలు ఇవన్నీ చెప్పి మీరు ఖచ్చితంగా తెలంగాణకి రావాలి, మిమ్మల్ని అన్ని రకాలుగా స్థానికంగా మా నాయకులు కానీ మేం కానీ మీరు మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అని గట్టిగా పట్టుబడితే గుజరాత్ లో పెట్టాలనుకున్న ప్లాంట్ ని విరమించుకొని ఆలోచన విరమించుకొని ఇక్కడికి తరలించి ఈరోజు ఆ యూనిట్ ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందుకే వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యం, ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ రావచ్చు. ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ ఇప్పుడు ఎట్లా అయితే ఇవి చూస్తూ ఉన్నామో, ఈ టైల్స్ తయారీ కానీ మన కార్పెట్ల తయారీ కానీ లేదా టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీ కానీ అడ్వాన్స్ టెక్నికల్ టెక్స్టైల్ తయారీ కానీ ఇట్లాంటివి ఇక్కడ రావచ్చు. కానీ జనరల్ గా నేను వినేదేమంటే రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళకి పోయినా, వికారాబాద్ పోయినా, మహేశ్వరం పోయినా మాకు ఐటీ పరిశ్రమ కావాలని అడుగుతూ ఉంటారు. మా దగ్గరికి ఐటీ ఎందుకు రాదు, అక్కడ గచ్చిబౌలి కొండాపూర్లోనే ఉండాలా, మా దగ్గరికి రావద్దా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడే గోయంకా గారు ప్రకటించారు 1,200 పిల్లలకి డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఐటీ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఇక్కడ పెడతానని, చందనవెల్లిలో పెడతానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఐటీ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయితే చాలా మంది పిల్లలు, స్థానిక పిల్లలు హైదరాబాద్కో బెంగళూరుకో పోయే అవసరం లేకుండా ఇక్కడే చందనవెల్లిలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.